జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుంది ఒక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్టాగ్, ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్టాగ్, ఓటర్ జంక్షన్. కల్పన, మన ఇద్దరం సరిగ్గా టైంకి వచ్చాం కదా. అవును. మరి భారత్ భారతి ఏమైపోయారు? అసలు ఇవాళ్ళ మన ఓటర్ జంక్షన్ కార్యక్రమం ఉన్నట్టేనా? అయ్యో ఉంది మామయ్య, ఇవాళ తారీఖు నా మైండ్ లో బాగా రిజిస్టర్ అయ్యింది కదా. కానీ మీరు చెప్పే విషయం గురించి కూడా కాస్త ఆలోచించాల్సింది. ఎప్పుడు కార్యక్రమానికి మనకంటే ముందే వచ్చి కూర్చునే వాళ్ళు, ఈ రోజు ఏంటో ఇంకా రాలేదు, ఏమైందబ్బా? ఏం పర్వాలేదులే, మన ఇద్దరం ఉన్నాం కదా, మన మాటలు శ్రోతలు చక్కగా వింటారు కదా, మనం కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నడిపించగలం. కానీ ఈసారి మాత్రం మన పాత్రలు మారిపోయినట్టున్నాయి కదా. అవునవును. సరేలే, ముందు నువ్వు భారత్ భారతీయులకు ఒకసారి ఫోన్ చేసి చూడు. తప్పకుండా. ఆ అవసరం లేదులే మామయ్య. ఓ, ఎన్నికల మామయ్య, కల్పన ముందే వచ్చేసారా? నమస్కారం. ముందు ఇద్దరు నా నమస్కారాలు స్వీకరించండి. ఈరోజు మా ఇద్దరికి కాస్త ఆలస్యమైంది, కానీ ఎలాగోల మొత్తాన్ని సమయానికి రాగలిగాం. మా శ్రోతలందరికీ ఓటర్ జంక్షన్ కార్యక్రమానికి స్వాగతం. లోకతంత్ర కీ పెహలీ తాకత్ హై హమార మతదాన్, జిమ్మేదార్ యహాన్ హర్ నాగరిక్ కీ యహీ తో హై పెహచాన్. అప్నే వివేక్ సే ఉసే హీ చునోగే, జిస్మే నా హో కోయి ఖాస్, తభీ తో బఢే. మామయ్య, ఈ రోజు పేపర్ లో ఏం వేశారో తెలుసా మీకు? న్యూస్ చదివారా మీరు? చదివాను చదివాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా ఓటర్లు, పట్టణ ప్రాంతంలో ఉన్న మహిళా ఓటర్లు ఎక్కువగా ఓట్లేస్తున్నారట, ఆ విషయమేనా? అవును మామయ్య, ఆ విషయమే. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ మహిళా ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓట్లేస్తున్నారు కదా. మరి అయినా సరే పోలింగ్ శాతం ఎందుకు తక్కువగా ఉంటుంది? అదే, అజ్ఞానం వల్ల, అవగాహన రహస్యం వల్ల. మహిళా పురుష వృద్ధ యువ సబ్కా యే కర్తవ్య హై, ఆప్కా మతదాతా హోనా ఆప్కా అధికార హై. ఇప్పుడు దేశంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్లకు సరైన అవగాహన లేకపోవటం వల్ల, విధి విధానాల గురించి తెలియకపోవటం వల్ల వాళ్ళంతా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోకపోవటం, ఓటర్ గుర్తింపు కార్డును పొందడం లాంటి ముఖ్యమైన విషయాల పట్ల శ్రద్ధ వహించడం లేదు. అసలు మన దేశంలో చాలా మంది మహిళలు వాళ్ల పేరు చెప్పడానికి కూడా సంకోచిస్తూ ఉంటారు. అవునా? ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది అసలు తమ నోటితో భర్త పేరు చెప్పడాన్ని కూడా సంశయిస్తారు. కానీ ఓటర్ల జాబితా తయారు చేయాలంటే వాళ్ల పేరు, వాళ్ల భర్త పేరు లేదా తండ్రి పేరు, ఎవరో ఒకరి పేరు తప్పనిసరిగా చెప్పి తీరాల్సిందే కదా. కానీ మామయ్య, మహిళా ఓటర్లను లిస్టులో చేర్చేందుకు ఎన్నికల సంఘం అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది కదా మరి. అవును భారతి, కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల చాలా మంది ఎలా ఉన్నారంటే, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లకు ఫోటో తీయటం కానీ లేదా వాళ్ళ వయసు తెలుసుకోవటం కానీ ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇది 21వ శతాబ్దం కదా, ఇప్పుడు చాలా మంది మహిళలు బాగా చదువుకుంటున్నారు, ఎలాగోలా చేసి వాళ్ళంతటా వాళ్లే వెళ్ళి ఓటు వేసి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మిగతా మహిళల్ని కూడా ఓటు వేయమని ప్రోత్సహిస్తున్నారు. అవును నిజమే. ఇప్పుడు మనం భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమం గురించి మాట్లాడుకుందామా? ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని దేశంలోని పౌరులందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేయడం, పౌరులందరికీ వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రేరణ కలిగించడం, ఎన్నికల ప్రక్రియలో దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి అయ్యేలా చూడడం, మహిళా ఓటర్లకు వాళ్ల హక్కుల గురించి అవగాహన కల్పించడం, ఇలాంటి అంశాలపై జనసామాన్యానికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడం ప్రధానంగా స్వీప్ చేసే పని. నాకు గుర్తున్నంత వరకు ఈ కార్యక్రమాన్ని 2009లో ప్రారంభించారు. దీని ద్వారా అడ్మినిస్ట్రేటివ్ సంస్థలు, మహిళా సంఘాలతో పాటుగా జనసామాన్యానికి కూడా అనేక విధాలైన పోటీలను నిర్వహిస్తున్నారు.
మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించి ఓ మహిళ ఇస్తున్న సందేశాన్ని మనం ఇప్పుడు వింటే బాగుంటుందేమో. తను చేస్తున్న ప్రజోపకరమైన పనులు, సేవా కార్యాలను గుర్తించి ఆమెను జనహితం కోసం ఓ సెలబ్రిటీ ఐకాన్ గా గుర్తించడం జరిగింది. చాలా బాగుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? మాకందరికి తన గురించి వివరాలు చెప్పొచ్చు కదా. తప్పకుండా, తన గురించి చెప్పే బాధ్యతని నేను తీసుకుంటాను. అవునవును, మన టీం తరపున మీరే మన శ్రోతలకు ఆవిడ వివరాలు చెప్పండి మావయ్య. ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆవిడ డాక్టర్ నీరు కుమార్. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం తరపున నియమితులైన ఏకైక మహిళ ఐకాన్ ఆవిడ. అంటే తను నేషనల్ ఐకాన్ అన్నమాట. ఓ, చాలా బాగుంది మావయ్య. నిజంగా ఇది మనందరం గర్వించాల్సిన విషయం కదా. సరే, మరి ఆవిడ గురించి ఇంకా చెప్పండి. తప్పకుండా. డాక్టర్ నీరు కుమార్ మెడిసిన్, సైకాలజీ, జనరల్ సైన్సెస్ లో పేరెన్నిక గన్న నిపుణురాలు. తాను స్వయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నా సరే తాను ఎంచుకున్న రంగంలో దాదాపుగా 15,000 మందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఆవిడను అనేక పురస్కారాలు కోరి వరించాయి. అవునా, చాలా సంతోషం. పైగా మన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల విభాగంలో 28 సంవత్సరాల పాటు ఆవిడ సేవలు అందించారు కూడా. భారత ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే నిరక్షరాస్యులు, హిజ్రాలు, అణగారిన వర్గాలకు వీలైనంత ఎక్కువగా ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయాలని చూస్తోంది. ఆ లక్ష్యం కోసం డాక్టర్ నీరు కుమార్ తనకున్న నైపుణ్యాలు, అనుభవం సాయంతో ప్రతి ఒక్క ఓటరుకు నిర్దేశిత అంశాల గురించి విస్తృత స్థాయిలో తెలియజేయాలన్న తపనతో నిరంతరాయంగా పనిచేస్తున్నారు. చూడండి మావయ్య, ఇక మరిప్పుడు మీరు మహిళా ఓటర్లకు అవగాహన లేదు అన్న మాట అనడానికి వీల్లేదు కదా. వాళ్ళంతటా వాళ్ళు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండడమే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు అని మీరు ఒప్పుకోవాల్సిందే. నేనలా ఎప్పుడన్నాను తల్లి. అసలు విషయం ఏంటంటే ప్రజలందరూ అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. వాళ్ళు పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా ఒకటే కదా. మరిప్పుడు సరైన సమయం కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణలో మహిళా ఓటర్ల పాత్రకు సంబంధించిన విషయాలు మీకు చెప్పి తీరాల్సింది. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా మావయ్య. మేమందరం వినాలనుకుంటున్నాం. మీ అందరికి చాలా ఆసక్తిగా ఉన్నట్టుందే. ఇప్పుడు ఆ కథ ఏంటో చెప్పండి. సరే, అలాగే. అసలు ఈ కథ మొదలయ్యేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 చేసిన చట్టం ద్వారా మహిళలకు కూడా కొన్ని పరిమితులతో ఓటు హక్కును కల్పించారు కదా. స్వాతంత్ర్యం వచ్చే వరకు వాళ్ల సంఖ్య 0.2 నుంచి 1% మాత్రమే ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వెంటనే రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజెస్ అంటే సార్వత్రిక ఓటు హక్కును మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల ఆడవాళ్ల విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా? ఏమొచ్చాయి మావయ్య? ఇప్పుడు 7 దశాబ్దాల తర్వాత 17 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు మన మహిళా ఓటర్ల సంఖ్య పురుషులతో పోలిస్తే చాలా ఎక్కువైపోయింది. కిందటి సార్వత్రిక ఎన్నికలు అంటే 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతం 67 చేరుకుంది. ఓ, మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు కదా మావయ్య. మీకు విషయం తెలుసా, 1951-52 కంటే ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య 78 లక్షలుగా ఉండేది. అలాగే వాళ్ల కోసం దేశం మొత్తంలో 27,527 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఓ, బాగుంది మాయ. మన శ్రోతలందరూ ఈ వివరాలను తెలుసుకుని చాలా సంతోషిస్తుంటారు కదా. నిజంగానే భారతి. మనం ఈ కార్యక్రమంలో ఆఖర్లో క్విజ్ ఏర్పాటు చేశాం కదా, అందులో అడిగే ప్రశ్నలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది శ్రోతలు మనకు సమాధానాలు పంపుతున్నారు కదా. అలా పంపే సమాధానాల్లో ఎక్కువ శాతం మహిళల నుంచి రావడమే విశేషం కదా మావయ్య. నువ్వేమంటావు భారత్? అవునవును, చాలా సందర్భాల్లో సరైన సమాధానాలు పంపిన వారిలో, లాటరీ ద్వారా ఎంపిక చేయబడిన వారిలో చాలా మంది మహిళలున్నారు. మరి నారీశక్తి అంటే ఏమనుకున్నారు? మరి మనం నారీశక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ విషయం మొత్తం దేశమంతా తెలిసిందే కదా. ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు మహిళలు పూర్తి స్థాయిలో సత్తాను చాటుకుని విజయకేతనాన్ని ఎగరేస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. మనం కేవలం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ప్రోత్సాహం అందిస్తే చాలు, మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు.
అలా అల్లకపోతారంటే. ఈ విషయంలో ఎన్నికల సంఘం స్వీప్ సెక్షన్ ఎప్పుడు ముందే ఉంటుంది కదా. ఖ్యాతిని విజయాన్ని సాధించే మహిళల్ని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఐకాన్స్ గా నియమించడం ద్వారా అనేక ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయడం ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయడంలో వాళ్ళకి సరైన అవగాహన కల్పించడంలో స్వీప్ ఎప్పుడు ముందుంటుంది. అవునవును, పెళ్లైన తర్వాత చిరునామా మారుతుంది కనుక అక్కడ ఓటర్ జాబితాలో పేరును చేర్పించుకోవడం, పాత లిస్టు నుంచి పేరును తీసేయటం లాంటి అంశాలకు సంబంధించి అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పడంలో స్వీప్ చాలా ముందంజలో ఉంది. అలాగే ప్రింట్ మరియు ఆడియో విజువల్ మాధ్యమాల్లో ఉపయోగకరమైన చిహ్నాలు సందేశాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు కూడా స్వీప్ ద్వారా రూపొందించబడుతున్నాయి. మామయ్య, మనం ఈ కార్యక్రమంలో పోలింగ్ కేంద్రంలో ఉండే పింక్ బూత్ గురించి కూడా చెప్పాం కదా, దాని ఏర్పాటు నిర్వహణ పర్యవేక్షణ లాంటి మొత్తం బాధ్యతలన్నీ పూర్తిగా మహిళలే చూసుకుంటారని కూడా చెప్పాం కదా, మరి దానివల్ల ఖచ్చితంగా మహిళలందరికీ ప్రేరణ కలిగి ఉంటుంది. అవును మామయ్య, నిజం చెప్పాలంటే దేశంలో నారీశక్తి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కూడా శక్తిని కూడగట్టుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానమైన భూమికను పోషించడం చాలా సంతోషకరమైన విషయం కదా. కేవలం ప్రధానమైన భూమికను పోషించడం మాత్రమే కాదు, నిజానికి చాలా గొప్ప పని చేస్తున్నారు కూడా. అవును, అందుకేగా ఎలక్టర్ జెండర్ రేషియో అంటే ఓటర్ల లింగ నిష్పత్తి చాలా తగ్గిపోతుంది కదా. ప్రతి 1000 మంది పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య కూడా దాదాపుగా సమానంగా కనిపిస్తోంది. అవును, మరి ఈ సందర్భంగా మన ఓటరు జంక్షన్ టీం తరపున మహిళా ఓటర్లందరికీ శుభాకాంక్షలు చెప్పాల్సిందే కదా. తప్పకుండా చెప్పాల్సిందే. నారీ శక్తికి జయము జయము. सब माई बहन भौजाई की भी हरि होवे हिस्सेदारी. पढ़े लिखे युवा वर्ग तुम भी अब जागो, अरे चुनाव में वोट करो जिम्मेदारी से ना भागो. अरे जागो रे जागो, భారత ఎన్నికల సంఘం తరఫున ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం ఎలా ఉందో మీరు మీ అభిప్రాయాలని అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి సూచనల్ని కూడా మాకు పంపొచ్చు. మరి ఇప్పుడు ఇంకా క్విజ్ టైం అయింది కదా, ముందు ఈ విభాగంలో కిందటి వారం ప్రశ్నకు సరైన సమాధానాలు పంపించిన వారిలో విజేత ఎవరో ప్రకటించాలి కదా. కిందటి ఎపిసోడ్ లో మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా వీవీప్యాట్ ని ఎప్పుడు ఉపయోగించారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే, సెప్టెంబర్ 4వ తేదీ 2013. సరైన సమాధానాలు పంపించిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేయబడిన విజేత పేరు లింగరాజు, బొమ్మనహళ్ళి గ్రామం, మాండ్యా జిల్లా, కర్ణాటక. విజేతకు మా అభినందనలు. భారత ఎన్నికల సంఘం తరఫున మీకు ఓ చక్కటి బహుమతిని మీ చిరునామాకు త్వరలోనే పంపించడం జరుగుతుంది. ఇంకో విషయం, శ్రోతలు మాకు వాట్సాప్ ద్వారా సమాధానాలు పంపించేటప్పుడు సరైన సమాధానంతో పాటుగా మీ పూర్తి పేరును, పూర్తి చిరునామాను కూడా తప్పనిసరిగా పంపించాలి. మరి ఇప్పుడు ఇక ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రశ్న ఏంటో చూద్దామా. ఈ వారం ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ద్వారా జాతీయ మహిళా ఐకాన్ గా అంటే నేషనల్ ఫీమేల్ ఐకాన్ గా నియమితులైన వారి పేరు ఏంటి? ప్రశ్న ఇంకోసారి చెప్తున్నాం, ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ద్వారా జాతీయ మహిళా ఐకాన్ గా అంటే నేషనల్ ఫీమేల్ ఐకాన్ గా నియమితులైన వారి పేరు ఏంటి? ఈ ప్రశ్నకు మీ జవాబుల్ని పంపించాల్సిన మా వాట్సాప్ నంబర్ 9999031950. ఇంతటితో ఈరోజు కార్యక్రమం సమాప్తం అవుతోంది. మళ్ళీ వచ్చేవారం సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే అందరం కలుసుకుందాం. ఎన్నికలకు, ఎన్నికల విధి విధానాలకు సంబంధించిన మరిన్ని మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మీ అభిమానాన్ని విశేషంగా చూరగొన్న ఓటర్ జంక్షన్ ఈరోజు కార్యక్రమం నుంచి సెలవు తీసుకున్నాం. అందరికీ మరోసారి నమస్కారం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టం. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుంది ఒక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్టాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్టాగ్ ఓటర్ జంక్షన్.